नमस्ते खम्मम टीवी न्यूज़ की स्वागत ना पेरु रितु एक्साइज शाखा मंत्री श्रीनिवास गौड् तेलंगाण राष्ट्र कल्लुगीत कार्मिक संघं केजीकेएस राष्ट्र प्रधान कार्यदर्शी एवी रमणा गौड् आध्वर्यं में प्रतिनिधि बृंदं कलिसिंदी राष्ट्रंलो गीत कार्मिकुल समस्यलनु 17 डिमांड्लुगा रूपोंदिंची मंत्री की विनती पत्रं समर्पिंचारु मेडिकल बोर्डु निबंधन तोलगिंचडं एजेंसी एरियालो सोसैटील पुनरुद्धरण कोत्त जिल्लाल पेरुतो सभ्यत्व गुर्तिंपु पत्रालु चेट्ल पंपकानिकि भूमि ग्रामीण नीराताटि उत्पत्तुल परिश्रम फेडरेशन एर्पाटु बड्जेट केटायिंपु అంశాలపై ప్రతినిధులు చర్చించారు అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడారు త్వరలోనే సంబంధిత అధికారులతో ముఖాముఖి ఏర్పాటు చేస్తామని సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజ్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ గౌడ్ కార్యదర్శులు ఎస్ రమేష్ గౌడ్ బూడిద గోపి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు వెంకట నర్సయ్య ఏల్గురి గోవింద్ కృష్ణస్వామి బాలనే వెంకట మల్లయ్య ఆశన్న గౌడ్ జంగ గౌడ్ అంచ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఓకే సూర్యపేట జిల్లా రత్నవరం గ్రామంలో మా గీత కార్మికులు తీసినటువంటి కళ్ళు ద్వారా తీసినటువంటి తాటి బెల్లం ఇది స్వచ్ఛమైన తాటి బెల్లం ఇది ఆరోగ్యానికి ఎంత మంచిది ఐరన్ ఉంటుంది దీనిలో బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది అనేక జబ్బులకు ఒక మంచి దివ్య ఔషధం ఇది ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో దీన్ని గవర్నమెంట్ పరంగా కూడా తీసుకొస్తాం राष्ट्र एक्साइज मिनिस्टर श्रीनिवास गौड़ गारी कल्लुगीता कार्मिक संघम स्टेट आफीस बेरर्स विनती पत्र इविं प्रधान गीता कार्मिकवे समस्यल चर्चा इट राष्ट्र प्लीनरी सवेश जी विविध जिल संबंधी समस्यल वो दृष्टि की तीसोच्चार वीटी क्रोड़ी 17 डिमांड रूपंदी प्रभुत्चा ఆ విషయాలన్నీ కూడా శ్రీనివాస్ గౌడ్ గారికి వివరించడం జరిగింది ప్రధానంగా గీతా కార్మికులకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారిని కోరాం ఇప్పటికే కార్పొరేషన్ ఉంది ఆ కార్పొరేషన్ కి నిధులు కేటాయించడం అనేటువంటిది జరగడం లేదు గత 6 సంవత్సరాల నుంచి నామినేటెడ్ బాడీని కూడా వేయలేదు అందుకని గీతా కార్మికులకు దీని ద్వారా ఏమీ ప్రయోజనం జరగడం లేదు అందుకని ప్రత్యేకంగా గీతా కార్మికుల అభివృద్ధి కోసం ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే బడ్జెట్కు సంబంధించి ఒక 5000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి అన్నాం దీంట్లో ప్రధానంగా 3 అంశాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నప్పటికీ ప్రధానంగా 3 అంశాలు ల్యాండ్ మార్కెట్ అలాగే ఆధునీకరణకు సంబంధించినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది సొసైటీలకు ప్రతి సొసైటీకి 5 నుంచి 10 ఎకరాల భూమి ఇవ్వాలి అయితే గతంలో 560 జీవో ఉంది గవర్నమెంట్ భూమి ఎక్కడైనా ఉంటే సొసైటీలకు ఇవ్వొచ్చని అందుకని ఎక్కడైనా గవర్నమెంట్ భూమి ఉంటే ఆ జీవో ప్రకారం సొసైటీలకు ఇవ్వాలి లేని చోట కొనివ్వాలి ఆ భూమిలో పొట్టి విత్తనాలు తాటి ఈత ఖర్జూర జీనుగు ఈ చెట్లని వేసినట్లయితే దీని ద్వారా ఉపాధి దొరుకుతుంది అట్లాగే ప్రమాదాలు కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి భూమి కొనుగోలు పథకం ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చెప్పి కోరడం జరిగింది అలాగే మార్కెట్కి సంబంధించినటువంటి విషయం కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానంగా జాతీయ పోషకాహార సంస్థ కళ్ళులో అనేక పోషకాలు ఉన్నాయని చెప్పి ప్రకటించింది డాక్టర్లు కూడా దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అనేక రోగాలను నివారించేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది దీనిని ప్రభుత్వమే ప్రచారం చేయాలని చెప్పి కోరాం బౌలజాతి కంపెనీలు లిక్కర్ గాని అట్లాగే శీతల పానీయాలు థమ్స్ అప్ కోకోకోలా ఇట్లాంటివన్నీ బాగా ప్రచారం చేసి ఆరోగ్యానికి నష్టమైనటువంటి వాటిని ప్రజలకు తాపిస్తున్నారు ప్రకృతి పానీయమైనటువంటి కళ్ళులో ఉన్నటువంటి పోషకాలను ప్రభుత్వమే ప్రచారం చేస్తే మార్కెట్ సౌకర్యం కలుగుతుంది గీతా కార్మికులకు ఉపాధి కలుగుతుందని చెప్పి కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే ఆధునీకరణకు సంబంధించినటువంటిది కూడా వారికి చెప్పాం
కళ్ళు అనేటువంటిది ఈ చెట్ల ద్వారా వస్తుంది. దాంతోపాటు నీర తీయవచ్చు. నీరాన్ని బాట్లింగ్ సిస్టంలో తీసుకువచ్చి మార్కెట్లో పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అలాగే నీర ద్వారా బై ప్రొడక్ట్స్ బెల్లము, చాక్లెట్లు, బుట్టలు, బ్యాగులు, చక్కెర అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు కూడా తయారు చేసేటువంటి దానికి అవకాశం ఉంది. దీనివల్ల గీతా కార్మికులకి ఉపాధి దొరుకుతుంది, అలాగే యువతకు కూడా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఈ మూడు అంశాల మీద ప్రధానంగా ఆలోచన చేయాలని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా సభ్యత్వం, అలాగే గుర్తింపు కార్డులు, చెట్ల వద్దకి వెళ్ళడానికి టూ వీలర్స్ కూడా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి స్థానిక సమస్యల్ని వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎక్స్గ్రేషియోకి సంబంధించి కూడా చెట్టు మీంచి పడ్డ వెంటనే తక్షణమే వారం రోజులలో ఎక్స్గ్రేషియో అందివ్వాలి. అట్లాగే పర్మనెంట్ డిజబిలిటీకి సంబంధించినటువంటి విషయం ప్రధానంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మెడికల్ బోర్డు వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి అంటున్నారు, దాంతో చాలా ఇబ్బంది జరుగుతుంది. గతంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ డాక్టర్ సర్టిఫై చేస్తే వీళ్ళకి ఎక్స్రేషియో ఇచ్చేవాళ్ళు, ఆ విధంగా ఎక్స్రేషియో ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పాం. వీటన్నిటినీ సానుకూలంగా వారు విన్నారు, న్యాయమైనటువంటి సమస్యలే అని చెప్పి వారు అన్నారు. వీటన్నిటినీ ఎక్సైజ్ అధికారులతో అలాగే సంఘ నాయకులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టి తక్షణమే పరిష్కారం చేసేదానికోసం ప్రయత్నం చేస్తామని, అట్లాగే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఫెడరేషను, కార్పొరేషన్ వీటికి సంబంధించినటువంటి విషయాల్ని వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాము, గీతా కార్మికులకి ఉపాధి కల్పిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది.